వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆది అండ్ అలెక్స్. ఈరోజు మనం బ్రెడ్ హల్వా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక ప్యాకెట్ బ్రెడ్ 150 grams చక్కెర, కాజు అండ్ కిస్మిస్. ఇప్పుడు ముందుగా బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ ఎడ్జెస్ లేకుండా కట్ చేసుకుందాము. సో ఇలా బ్రౌన్ ఎడ్జెస్ లేకుండా నీట్గా కట్ చేసుకుందాము. తర్వాత ఈ స్లైసెస్ని 2 pieces కట్ చేసుకుందాము. ఇవి అప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. టూ పీసెస్గా కట్ చేసుకుందాము. సో ఇలా 2 pieces కట్ చేసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటినీ 1 by 1 అందులో వేసి 2 sides బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము వేయించుకుందాము. సో ఇలాగ 2 sides బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని మనం సపరేట్ చేసుకుందాము. 2 sides బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సో ఇవి 2 sides బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని నేను ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను. సో వీటిని సపరేట్ చేసేసి అన్ని పీసెస్ని చక్కగా 2 sides వేయించుకుందాము. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసి నెయ్యి వేసి ఇందులో కాజు అండ్ కిస్మిస్ని వేయించుకుందాము. సో నెయ్యి వేసి కాజు అండ్ కిస్మిస్ని వేయించుకుందాము. సో కాజు అండ్ కిస్మిస్ వేసుకున్న తర్వాత ఇది చక్కగా వేగుతున్నాయండి. ఇవి చక్కగా వేగిపోయాయి. వీటిని ఇంకా సపరేట్ చేసేస్తున్నాను. ఇవి ప్యాన్ నుంచి తీసేసి ఇదే ప్యాన్లో ముందుగా మనం తీసుకున్న 150 grams చక్కెరని యాడ్ చేస్తున్నాను ఈ ప్యాన్లో. ఇందులోనే 1/2 liter water యాడ్ చేసి చక్కెర కరిగే వరకు చక్కగా కలుపుకుందాము. సో చక్కెర కరిగిపోయిన తర్వాత 2 to 3 నిమిషాల వరకు ఈ నీటిని మరిగించాలి. సో ఇవి చక్కగా మరిగిపోయాయి. ఇంక ఇందులోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న పీస్ బ్రెడ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాము. సో ఇలా పీసెస్ అన్నీ ఈ చక్కెరలో యాడ్ చేసేసి చక్కెర రసంలో యాడ్ చేసి వీటిని చక్కగా మునిగేలాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా పీల్చుకొని ఇవి మెత్తగా అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో చేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా కలిపేలాగా చేసేసుకుందాము. సో ఫైనల్గా ఇలా వస్తుంది. అంత వాటర్ అంతా చక్కగా పీల్చేసుకుంటాయి బ్రెడ్ పీసెస్. ఇలా వస్తుంది. వీటిని ఇంకా మెత్తగా అయ్యేలాగా మంచిగా మ్యాష్ చేసుకుందాము. సో ఇది చాలా మెత్తగా అయిపోయిందండి. ఇందులో మనం ముందుగా వేయించుకున్న కాజు అండ్
ఎండు ద్రాక్షను కూడా యాడ్ చేస్తున్నాను. సో మన బ్రెడ్ హల్వా